49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే వెల్కమ్ టు డైలీ ఫోకస్ నేను సునీల్ ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ ప్రేమ లాలన పొందడం ఓ వరం కానీ కొంతమంది ఆ ప్రేమకు దూరమై అనాథలుగా మారుతున్నారు అలాంటి వారికి ఓ మాతృమూర్తి ప్రేమను పంచుతోంది దాదాపు 300 మంది అభాగ్యులకు అమ్మగా మారిన నిజామాబాద్ మహిళపై మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న స్నేహ సొసైటీ అంటే తెలియని వారుండరు అందులో అందించే సేవలు వినని వారుండరు ఇందుకు కారణం ఆ సొసైటీ ఫౌండర్ జ్యోతి 30 ఏళ్ల క్రితం తన భర్త సిద్ధయ్యను ఒప్పించి అనాథ పిల్లలను అక్కున చేర్చుకున్నారు జ్యోతి వారికి అన్ని రకాల సేవలు చూస్తూ అన్ని తానై చూసుకుంటోంది మానసిక వికలాంగులు అందులో సహా పలు రకాల వైకల్యం ఉన్నవారికి జ్యోతినే అమ్మ అందుకే ఇందులో ఉండే చిన్నారుల దగ్గర నుంచి పనిచేసే ఆయాల వరకు అందరూ ఈమెను అమ్మ అనే పిలుస్తారు లోకం పోకడ తెలియని అభాగ్యులకు బంగారు బాటలు వేసేందుకు తన జీవితాన్ని త్యాగం చేస్తూ వస్తున్నారు ఆమె 30 మందితో మొదలుపెట్టిన ఈ స్వచ్ఛంద సంస్థ సేవలు నేడు 300 మందికి పైగా అందుతున్నాయి 1995లో స్నేహ సొసైటీని స్థాపించారు జ్యోతి దంపతులు ఇందులో మానసిక వికలాంగులు అందులో అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నారు స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ పేరుతో 10 రకాల సేవలను అభాగ్యులకు అందిస్తున్నారు ఈ సొసైటీలో మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల అంధుల పాఠశాల బదిరుల పాఠశాల చారిటీ కంటి సేవలు పేషెంట్ అటెండెంట్ షెల్టర్ టార్గెటెడ్ ఇంటర్వేషన్ ప్రాజెక్ట్ సఖీ కేంద్రం ఇలా పలు రకాల సేవలను సొసైటీ ద్వారా అందిస్తున్నారు అమ్మతనంతో గత 30 ఏళ్లుగా ఎంతో మందిని తీర్చిదిద్దింది ఈ మాతృమూర్తి కేవలం అనాథలకు అమ్మలా మారకుండా ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తుంది ఇందులో ఉండే పిల్లలకు తనతో పాటు సేవలందించేందుకు ఆయాలను వారికి విద్యాబుద్ధులు మానసిక రుగ్మతలు పోగొట్టేందుకు ఇతర సిబ్బందిని నియమించింది సైకియాట్రిస్టులో పీజీ చేసిన జ్యోతి మానసిక వికలాంగుల స్థితిగతుల గురించి బాగా తెలుసు అందుకే వారికి వారి భాషలోనే చిన్నపిల్లలా ఆడిస్తూ పాడిస్తూ ప్రేమను పంచుతుంది ఏ మెంటల్ రిటార్డెడ్ వాళ్ళకి అవసరమైన చదువు అనేది చెప్తాము వాళ్ళకి బ్రషింగ్ కార్డ్ నుంచి రైట్ వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఒక ఉద్యోగం చేయగలరు వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా ఆ విధంగా వాళ్ళకి మేము ట్రైన్ చేస్తూ ఉంటాము బ్లైండ్ వాళ్ళకి ఏమో బ్రెయిలీలో ట్రైనింగ్ ఇస్తాము ఆ బ్రెయిలీలో ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళకి గవర్నమెంట్ పరంగా కూడా చాలా ఉద్యోగాలు వస్తున్నాయి ప్రస్తుతం కూడా మా ఒక 45 to 50 స్టూడెంట్స్ జాబ్ చేస్తున్నారు వాళ్ళు కావాలన్న వాళ్ళకి వాళ్ళ ఇండిపెండెంట్ లివింగ్ స్కిల్స్ అనేది మనము వాళ్ళకి మనం ట్రైన్ చేస్తూ ఉంటాము తనకు ఈ సేవలు ఎంతో సంతృప్తిని ఇస్తున్నాయని స్నేహ సొసైటీ ఫౌండర్ జ్యోతి అంటున్నారు అనాథలకు అమ్మగా మారడం దేవుడిచ్చిన వరమని వారికి సేవ చేయడం పూర్వజన్మ సుకృతమని భావోద్వేగంతో చెబుతోంది తల్లిగా పిల్లలకు కావాల్సిన అవసరాలు తీర్చడంతో పాటు ప్రేమను కూడా పంచుతున్నానని అంటోంది ప్రతి ఒక్కరికి అనుకునేది ఏంటంటే అసలు ఈ ఆర్ఫిన్ అనే వర్డ్ అనేది ఎవరు యూజ్ చేయవద్దు బికాజ్ గాడ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక పేరెంట్ అనేది ఇచ్చాడు ఈ విధంగా ఈ పిల్లలు కూడా మాతోటి ఉన్నారు సిద్ధ్య గారికి ఈ ఆలోచన వచ్చింది మేము ఇన్స్టిట్యూట్ పెట్టాం కాబట్టి ఎక్కడి నుంచి ఆయన ఈ పిల్లలు వచ్చిన పిల్లలు ఇప్పుడు మాతో ఉండగలుగుతున్నారు లేకపోతే వీళ్ళ గతి ఏమవుతుండే అనేసి చాలాసార్లు మేము కూడా అనుకుంటాం అన్నమాట ఒక ఫ్రెండ్గా చూసుకున్నప్పుడనే మన పిల్లలు అనేది వాళ్ళ బాధలు వాళ్ళ మనసులో ఉన్న బాధలు కానివ్వండి వాళ్ళ ఇమోషన్స్ ఏది ఉన్నా కూడా మనతో వాళ్ళు షేర్ చేయగలుగుతారు సొసైటీలో కూడా వాళ్ళు ఒక మంచి వ్యక్తిగా మనం వాళ్ళని చేయాల్సింది బాధ్యత మనకే ఉంటుంది ప్రతిదానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ నాకు తెలిసిన మనకి ఈ మదర్ ఈ హౌదాకి మనకి ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదు ఇలాంటి గొప్ప కార్యక్రమంలో తాము భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని అందులో పనిచేస్తున్న సిబ్బంది చెబుతున్నారు మానసిక వికలాంగులు బదిరులు అంధులు ఇలా అన్ని రకాలకు చెందిన పిల్లలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు వాళ్ళ డైలీ వాళ్ళ బ్రషింగ్ కానీ స్నానం కానీ వాళ్ళు నేర్చుకునే విధంగా అన్నీ నేర్పడము వాళ్ళకి 10 to 4:30 స్కూల్ ఉంటుంది హాస్టల్లో కూడా 70 మెంబర్స్ ఉన్నారు పిల్లలకి మానసిక వికలాంగులు ఏంటంటే వాళ్ళు ఇంటి నుంచి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా సివియర్గా ఉంటారు తినడం అన్నం కలుపుకోవడం రాదు తినడం రాదు అవన్నీ కూడా మనం వాళ్ళు తినే విధంగా నేర్పించడము టాయిలెట్ స్కిల్స్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి వచ్చే విధంగా ఒక 3 మంత్స్కి ఒకసారి మేము గోల్స్ తీసుకొని నేర్పిస్తూ ఉంటాము పిల్లలు ఇప్పుడు చాలామంది కూడా గవర్నమెంట్ జాబులు వచ్చినాయి బ్లైండ్ వాళ్ళకైతే ఒక 22 మెంబర్స్ సొసైటీ నిర్వహణకు ఎంతో మంది దాతలు ప్రభుత్వ పెద్దలు సహకారం అందిస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో స్నేహ సొసైటీని ఓ దేవాలయంలా భావిస్తారు అందుకే శుభకార్యాలు పుట్టినరోజులు పెళ్లి రోజును ఎంతో మంది ఈ అభాగ్యుల మధ్య వేడుకలు జరుపుకుంటారు
వేడుకలు చేసినప్పుడల్లా చిన్నారులకు తమవంతు సహకారం అందిస్తారు. స్నేహ సొసైటీ అందిస్తున్న సేవల్లో తాము కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని కొంతమంది వాలంటీర్లు చెబుతున్నారు. ఇంతమంది పిల్లలకు సేవ చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని అంటున్నారు శ్రావణి అనే వాలంటీర్. ఇక్కడ చూస్తుంటే వాళ్ళకి వాళ్ళు చేసే మాత్రం చాలా గ్రేట్ఫుల్, వాళ్ళకి తప్పకుండా థ్యాంక్ఫుల్ చెప్పాలి. ఇంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళని మెయింటైన్ చేస్తున్నారు అంటే వాళ్ళు నిజంగా చాలా గ్రేట్. నేటి రోజుల్లో సొంత వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, అట్లా ఇప్పుడు ఇంతమందిని అడాప్ట్ చేసుకొని వీళ్ళు సేవ అందిస్తున్నారంటే మాత్రం చాలా మంచి విషయం. ఇక్కడ నుంచి మా పిల్లల బర్త్డేస్కి కానీ మా మ్యారేజ్ డేకి కానీ ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని నిజంగా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. 3 దశాబ్దాలుగా నిస్వార్థంగా సేవలందిస్తున్న ఈ మాతృమూర్తి సేవలకు ఎన్నో రాష్ట్ర జాతీయ పురస్కారాలు లభించాయి. ఇండియన్ జూనియర్ ఛాంబర్ ద్వారా మొదట 1997లో మదర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు, లతారాజా ఫౌండేషన్ ద్వారా సేవాదాత్రిక 2020 లాంటి జాతీయ అవార్డులు అందాయి. ఇక ఇప్పటి వరకు 6 రాష్ట్ర స్థాయి అవార్డులు, 11 జిల్లా స్థాయి అవార్డులు కూడా ఆమె సేవకు దాసోహమయ్యాయి. నేను మా మిస్సెస్ జ్యోతి ఇద్దరం కలిసి మరి ఈ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 1992 సంవత్సరంలో మరి ఈ సంస్థను ఏర్పాటు చేసినాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అనాథలు, వికలాంగులు, వృద్ధులు, అదేవిధంగా ఎవరైతే అనాథానికి గురవుతున్నారో వీళ్ళ కోసమని ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా మేము ఏ విధంగా అయితే ప్లాన్ చేయడం జరిగిందో అదేవిధంగా కార్యక్రమాలు కూడా మేము ఒకటొకటిగా మేము నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్నాము. ఎంతో మంది పిల్లలకు అమ్మ ప్రేమను పంచుతున్న జ్యోతి సేవలపై ప్రశంసలు కురుస్తున్నాయి. మాతృమూర్తికి నిజమైన నిర్వచనం ఆమెనంటూ కొనియాడుతున్నారు. విధి వంచితులకు, అభాగ్యులకు అండగా నిలుస్తుంది స్నేహ సొసైటీ. ముఖ్యంగా అనాథ పిల్లల్ని అక్కున చేర్చుకొని తల్లి ప్రేమను పంచుతున్న ఈ మాతృమూర్తి సేవలను వెలకట్టలేకపోతున్నారు. 10 రకాల సేవలను అందిస్తూ పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు ఆమె చేస్తున్నటువంటి కృషికి గాను రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు కూడా అందజేశారు. రోజు రోజుకు మానవతా విలువలు అంతరించిపోతున్న నేటి రోజుల్లో ఇలాంటి మాతృమూర్తులు ఇంకా ఉండటం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో దివాకర్, టీ న్యూస్, నిజామాబాద్. గరిటె పట్టిన ఆ చేతులే స్టీరింగ్ను కూడా పట్టాయి. ఓ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు 10 మందికి డ్రైవింగ్ను నేర్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందామె. ఖమ్మంలో మహిళా డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకురాలిగా ఎన్నో అవార్డులను కూడా సాధించింది. 2 దశాబ్దాలుగా డ్రైవింగ్ రంగంలో ఉన్న ఆ మాతృమూర్తి నేటి తరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈమె పేరు షేక్ ఫర్హానా బేగం. సాంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన మహిళ. కట్టుబాట్లు కఠినంగా ఉన్న 90 దశకపు ఇల్లాలు. ఆ రోజుల్లో పెళ్లి కుదరడంతో డిగ్రీ చదువును ఆపేసి కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టింది. అలాగని వంటింటికే పరిమితం కాలేదు. కృషి, పట్టుదలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2001లో ఓ డ్రైవింగ్ స్కూల్ ను స్థాపించింది. 22 ఏళ్లుగా సొంతంగా డ్రైవింగ్ స్కూల్ నడుపుతూ ఎందరో మహిళలకు డ్రైవింగ్ నేర్పించింది. నవాజ్ డ్రైవింగ్ స్కూల్ మహిళలకు మాత్రమే అనే ట్యాగ్ లైన్ తో ఫర్హానా బేగం ఇప్పటి వరకు 1000 మందికి శిక్షణ ఇచ్చింది. నేటికి అదే వృత్తిలో కొనసాగుతోంది. భర్తకు చేదోడు వాదోడుగా ఉండడంతో పాటు తన వంతు ఆదాయం సమకూర్చుతోంది. ఓ తల్లిగాను తన 2 బిడ్డలను చదివించి పెళ్లిళ్లు చేసింది. అయినా అలసిపోలేదు, విశ్రాంతి కోసం విశ్రమించలేదు. నేటికి ఇలా డ్రైవింగ్ నేర్పుతూ ఎందరో మాతృమూర్తులకు ఆదర్శంగా నిలుస్తోంది. భార్యగాను భర్తకు అండగా నిలిచింది ఫర్హానా బేగం. తల్లిగా తన పిల్లలను ప్రయోజకులను చేసింది. ఓ డ్రైవింగ్ శిక్షకురాలిగా 1000 మందికి డ్రైవింగ్ నేర్పించింది. ఆమె దగ్గర కారు నేర్చుకున్న వాళ్లు ఇప్పుడు దేశ విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ ల పిల్లలు, భార్యలు సైతం ఫర్హానా దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్లే. ఫర్హానా ధైర్యం చేసి మొదలు పెట్టిన డ్రైవింగ్ స్కూల్ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగింది. ఆమె కుటుంబాన్ని ఆర్థికంగానూ నిలబెట్టింది. ఎన్నో అవార్డులు ఆమెకు దాసోహమయ్యాయి. 2009, 2010, 2017, 2021 సంవత్సరాల్లో అనేక రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయి. ఉత్తమ మహిళ, స్త్రీశక్తి అవార్డులతో ఫర్హానా బేగాన్ని సత్కరించారు. ఎందరికో స్ఫూర్తి నింపిన ఫర్హానాకు జిల్లా స్థాయిలోనూ అనేక అవార్డులు, రివార్డులు దక్కాయి. వయసు మీద పడుతున్నా, ఆరోగ్యపరంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నా, నేటికి 14 గంటల పాటు డ్రైవింగ్ స్కూల్ కోసం ఆమె పనిచేస్తోంది. ఉదయం 5 గంటల నుంచి దినచర్య మొదలుపెట్టి సాయంత్రం వరకు ఇంటి పని, వంట పనితో పాటు వృత్తిగా ఎంచుకున్న డ్రైవింగ్ ను ఫర్హానా నిరాటంకంగా కొనసాగిస్తోంది. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు నేను టాపర్నండి.
బాగా చదువుకోవాలని కోరుకుండేది. బాగా చదువుకొని మంచి డాక్టర్ కానీ అట్లా కలెక్టర్ కానీ అవ్వాలనుకున్నాను. అయితే నాకు చిన్న ఏజ్లోనే మ్యారేజ్ చేయడం జరిగింది. ఆ చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ పోలేక మళ్ళీ నేను టెన్త్ రాసా, డిగ్రీ రాసా, ఓపెన్ డిగ్రీ. తర్వాత స్కూల్లో ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ కావాలనుకున్నా. అనుకుంటే మా హస్బెండ్ నుండి అక్కడ ఇక్కడ ఎందుకు చేయడం, ఇది నేర్చుకొని ట్రై చేయి, వేరే వాళ్ళ దగ్గర ఎందుకు వర్క్ చేయాలి, లేడీస్కి కూడా ప్రాబ్లం అవుతుంది, డ్రైవర్లు రాలేదని ఇబ్బంది. ఊరికే ఫోన్లు వస్తుండే మా హస్బెండ్కి, ఒకసారి ట్రై చేయొచ్చు కదా, ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే, నేర్చుకున్న తర్వాత కూడా ఇందులో చేయలేకపోతే వేరే స్కూల్లో జాయిన్ అవ్వదు అన్నారు. అంటే ఓకే అని నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్న తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ కూడా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక ఒక్కొక్కళ్ళు స్టార్ట్ జాయిన్ అయ్యారు. ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి నేర్పించారు. ఇక తర్వాత అట్లాంటి ఇక బాగా ఫుల్ బిజీ అయిపోయింది. నాకేమనిపిస్తుంది అంటే ఏదో ఒక పని చేయాలి, పని అనేది కష్టం అనేది చేయాలి. మామూలుగా ఈ ఫీల్డ్లోకి రావాలంటే మా అమ్మని కూడా అడిగారు, ఈనాడు వస్తుంది రావాలి ఈ ఫీల్డ్లో అంటే మరి భయం కదా అమ్మ, ప్రమాదాలు ఉంటాయి ఎక్కువ అంటే. అమ్మన్నది కదా ఎక్కడున్నా ప్రమాదం అనేది జరుగుతూనే ఉంటుంది. ప్రమాదం అనేది ఇంట్లో కిచెన్లో జరుగుద్దు. వీళ్ళంతవరకు కష్టపడి పనిచేయాలని మా అమ్మ చెప్పేదండి. మా అమ్మ బాగా హార్డ్ వర్కర్. ఆమె ఎప్పుడు చెప్తుండేది, కాళ్ళు చేతులు లేని వాళ్ళందరూ పని చేసుకొని ఏదోటి చేసుకొని బతుకుతున్నారు కదా, భగవంతుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు ఏదో ఒక పని చేయాలి, బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేయాలని ఎప్పుడు చెప్తుండేది. ఫర్హానా బేగం పట్టుదల, కృషిని ఆమె భర్త ముస్తఫా ప్రత్యేకంగా చెబుతుంటారు. డ్రైవింగ్ స్కూల్ ప్రారంభం, అది విజయవంతంగా కొనసాగడంలో ఫర్హానా పడ్డ కష్టం అంతా ఇంత కాదంటారు. ఆమె దగ్గర శిక్షణ పొందిన మహిళలు, యువతులైతే ఆమె ఓపిక, సహనం గురించి గొప్పగా చెబుతారు. నవాజ్ కార్ ట్రావెల్స్ మొదట్లో పెట్టి కొంచెం డ్రైవర్లతో ప్రాబ్లమ్స్ ఉంటుంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు నన్ను నవాజ్ డ్రైవింగ్ స్కూల్ పెట్టండి అని ప్రోత్సహించారు. నవాజ్ డ్రైవింగ్ స్కూల్ అని ట్రావెల్స్నే నవాజ్ డ్రైవింగ్ స్కూల్గా మార్చేసి డ్రైవింగ్ స్కూల్ పెడుతుంటే మధ్యలో డ్రైవర్లు ఇట్లా రాకపోవటం వల్ల మా మేడం ఇంట్లోనే ఉండేది. పిల్లలు స్కూల్కి పోతుంటే ఖాళీగా ఉంటుండే, మరి నేను కూడా డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ మహిళలకు మాత్రం అనేది పెడదామా అని అంటే కొత్త ఆలోచన కలిగింది. మహిళలకు మాత్రమే డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ అనేది పెడితే బాగానే ఉంటుంది, ఎవరు చేయని పని మనం చేసి చూపెడదాం అనే ఇంట్రెస్ట్ తోటి ఆలోచనతో మహిళలకు మాత్రమే కారు మీద బోర్డు పెట్టి స్టార్ట్ చేసి నేర్పిస్తున్నాం. స్టార్ట్ అయిన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 4,500 మందికి మా మేడం నేర్పించడం జరిగింది. సో నేను డ్రైవింగ్ క్లాస్ నేర్చుకుంటున్నాను నవాజ్ డ్రైవింగ్ క్లాసెస్ దగ్గర. సో ఆంటీ నేర్పిస్తారు మాకు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ టర్నింగ్స్లో ఎలా చేయాలి, బండి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, క్లచ్ ఎలా వాడాలి, గేర్స్ ఎలా యూస్ చేయాలి, అవన్నీ నేర్పిస్తారు. పైగా నార్మల్గా మనం నేర్చుకుంటున్నప్పుడు జెంట్స్ తోటి చెప్పలేము కాబట్టి ప్రాబ్లమ్స్, లేడీస్ ఉంటే కంఫర్టబుల్ ఉంటుంది అండ్ వెరీ కంఫర్టబుల్గా ఉంది ఇక్కడ నేర్చుకుంటే. మహిళలంటే ఇంటికే పరిమితం కాదు, కృషి ఉంటే పురుషుల కంటే ధీటుగా రాణించవచ్చు అని చెప్పడానికి ఫర్హానా బేగం ప్రత్యక్ష నిదర్శనం. జీవితంలో ఎదగాలన్నా, తాము అనుకున్న పనిని సాధించాలనుకున్నా పట్టుదల, కఠోర శ్రమ ఉండాలి. అవన్నీ ఫర్హానాలో ఉన్నాయి కాబట్టే ఆమె ఆ స్థాయికి చేరింది. అందరితోనూ శభాష్ అనిపించుకుంటోంది. ఇది వాళ్ళ డైలీ ఫోకస్. నమస్తే.